వేదికను అధిరోహించిన అధిరత మహారాజులందరికీ కూడా నమస్కారాలు. యోధులందరికీ కూడా వందనాలు. నా పేరు పైడికొండల దుర్గారావు. కాజులూరు మండలం దుగ్గుదూరు అనే గ్రామంది. నేను 7వ వార్డు మెంబర్ గా పోటీ చేశాను. నేను పోటీ చేయగానే ఒకటే, వీడు పంచాయతీలోకి వస్తే కొంచెం ప్రమాదం, అన్ని పైకి లాగుతాడు అని ఒక అపోహ పెట్టుకున్నారు. నేను ఒకటే అన్నాను, నా మీద పొడిచేవాడు ఎవనైనా పెట్టుకోండి, తప్పులేదు, నేను మాత్రం డ్రాప్ అవను. నన్ను చాలా భయపెట్టిన దారి కాసి, ఒరే మీ నాన్నగారు గారు అందరూ తెలుసు మాకు వద్దు పోటీ తప్పు అన్నారు. నేను అసలు తప్పుకోను, మీరు ఎవరినైనా పెట్టుకోండి అవతల, అంటే అప్పటి వరకు ఎవరు అభ్యర్థులు లేరు నా మీద పోటీ చేయడానికి. నేను ఒక రూపాయి కూడా ఎవరికి పంచలేదండి. నా మీద పోటీ చేసినాడు 2.5 లక్షలు పెట్టాడు ఆడు. అతను ప్రతి ఇంటికి కూడా లిక్కర్ సరఫరా చేసుకునేవాడు తల్లి. నేను ఒకటే అనివ్వండి, పట్టుకెళ్ళేది కొంచెం క్వాలిటీ పట్టుకెళ్ళరా బాబు, ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేవాడిని అడిగి అలా తలక కిందకి పెట్టుకుపోయేవారు. ఆ తర్వాత ఏంటంటే నేను ఒకటే చెప్పాను ఈ కౌంటింగ్ రోజుని, 7వ వార్డు బయటకు వెళ్తుంటే డబ్బులు పంచిపెట్టేవారు. పొద్దున్న వెళ్ళారు డబ్బులు పంచిపెట్టడం సంస్కారం కాదు అంటే వ్యూహం రాదు వ్యూహం అన్నారన్న. నేను ఒకటే అన్నా, 6:30 తర్వాత వెళ్తారు వ్యూహం అంటే ఉంటానండి. నేను 6:30 తర్వాత నా మీద పోటీ డబ్బులు పంచినట్టు కళ్ళలో రక్తం చుక్కలు తప్ప మరేం కనపడట్లేదు. నా మీద పోటీ చేసినాడు 48 ఏట్ల తేడా ఓడిపోయాడు. ఉంటానండి అందరికీ. అలా కొవ్వూరు గ్రామం నుంచి, ఈ కొవ్వూరు గ్రామంలో 3 ఎమ్మెల్యేలు అంటే అందులో ఒక మంత్రి కన్నబాబు గారు డోర్ టు డోర్ తిరిగినట్టుగా తిరిగాడు ఆయన. అలాగే పిటారం ఎమ్మెల్యే ఆయన స్వగ్రామం. ఆ గ్రామంలో మనం ఓరావరిగా పోటీ ఇచ్చి మూడు వందల ఓట్లు మెజార్టీతో వాళ్ళకి, కానీ మనకి 5 వార్డులు ఆ గ్రామంలో వచ్చాయి. అందులో కొవ్వూరు గోవింద్ గారు అని ఆయన మీ గతంలో కూడా చెప్పాం, అస్మాన్ ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వేధించడం, ఆయన ఇబ్బంది పెట్టడం, దానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం, మళ్ళా గోవింద్ గారు ఆయన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టినా అక్కడి నుంచి మీకు చెప్పాం వెంటనే రిప్లై వచ్చింది ఎస్పీకి, వచ్చిన వెంటనే ఇమీడియట్ అలా 5 గురిని వదిలేయడం జరిగిందండి. అటువంటి పోరాటంలో చేసిన అందులో ముఖ్య పాత్ర పోషించిన సూరిబాబు గారు, ఈయన ఒక వార్డు మెంబర్ గా ఎలక్ట్ అవ్వడం జరిగిందండి. ఆయన మాట్లాడుకుంటే కోరుతాం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మన జన సైనికులకు, జనసేన పార్టీ ప్రధాన నాయకులకు నా గౌరవ వందనాలండి. నేను నా లెజెండ్ ఆయనండి, ఆయన స్ఫూర్తిగా ఉంటానండి. నేను ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇంకేంటంటే నామినేషన్ కూడా ఇంట్లో కూడా ఎవరికో చెప్పలేదు. నేను నామినేషన్ ఏదైనా మామూలుగా డైరెక్ట్ గా లేచి వచ్చేసాను, ఇంట్లో కనీసం చెప్పలేదని కూడా సాయంత్రం అడిగారండి. ఇంకా ఆయన నాకు ఆదర్శంగా ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ లో అయితే మాకు ఎంపీటీసీ 2 1 2 కూడా వేయించడం కూడా మా ప్రాణాలు తెగించేసామండి. అందులో మాకు కీలక పాత్ర గోవిందండి. ఆయన ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టారండి వీళ్ళు, కానీ ఎప్పుడు కూడా మాకు జరలేదండి. ఆయనతో కూడా ఇంకా మాకు నానాజీ గారు ఉన్నారండి. ఇంకా మాకు ఏంటంటే కొవ్వూరులో నిజంగా ఈరోజు జనసేన మామూలుగా ఏంటంటే చాలా గట్టిపోటీ, అంటే ప్రెసిడెంట్ పోయినా సరే 4 నెంబర్ మేము తెచ్చుకున్నామండి. కానీ ఒకటండి, ఈ అందరికీ భయం ఉందండి. ఏంటంటే ఇప్పుడు భయపడద్దండి, భయపడితే మనకి ఇంకా ఏంటంటే ఇంకా ఎప్పుడైతే భయపడ మనం మానేస్తామో మన కొత్త జీవితం మొదలవుతుందండి. ఇప్పుడు ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, ఒకరు కూడా నేనే కాదండి, ప్రతి చాలా మంది అందరూ భయపడడం వద్దండి. ఇంకా భయపడడం ఎప్పుడైతే ఉందో అది మనం మర్చిపోవాలండి. మనం ఏంటంటే అది వేస్ట్ అండి. ఇంకా అది మనం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం తీసుకోండి, ఆయన చాలా స్పీడ్గా ఉంటారండి. ఆయన ఎప్పుడు కూడా ఇంకా మర్చిపోద్దు. మనం ఫ్యూచర్లో కూడా మనకి ఇలాంటి విజయాలు కూడా మనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.